సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనేత బ్రాండ్ వీడియో ఫ్రెండ్స్ నేను ఈరోజు యొక్క వీడియోలో రాబోతున్న అప్లైన్ స్మార్ట్ ఫోన్ వివో వి ట్వంటీ సెవెన్ ఫైవ్ జీ అయితే ఉందో దీని యొక్క ప్రీ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాం ఈ యొక్క మొబైల్ మనం వచ్చేంత వరకు వెయిట్ చేయాలా లేదా ఈ యొక్క మొబైల్లో కెమెరా ఎలా ఉండిపోతుంది పార్చేజింగ్ ఉంటుందా లేదా బ్యాటరీ లైఫ్ బాగా వస్తుందా లేదా ఇలాంటి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి సో ముందుగానే తెలుసుకోవడం ద్వారా అడ్వాంటేజెస్ ఏమంటే మీరు ఆ యొక్క మొబైల్ వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే వేరే ఆల్టర్నేటివ్ కోసం మీరు అయితే వెతకొచ్చు అనమాట సో ఓవరాల్గా ఈ యొక్క వివో వి ట్వంటీ సెవెన్ ఫైవ్ జీ ఏ బడ్జెట్ రేంజ్ లో వస్తుంది ఓవరాల్ గా మొబైల్ బాగా ఉంటుందా లేదా అనేది ఈ రోజు యొక్క నేను డీటెయిల్ గా మీతో అయితే షేర్ చేసుకుంటాను దానికంటే ముందు ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసేవాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ అయితే చేయండి బయటపై మీరు కనుక వివో వి ట్వంటీ సెవెన్ ఫైవ్ జీ అనమాట ఈ యొక్క మొబైల్ కి వివో వి ట్వంటీ సెవెన్ ప్రోకి పెద్దగా చేంజెస్ అయితే ఏమి ఉండవు ఫామ్ ఫ్యాక్ ప్రకారం చూసినట్టయితే సో అవే డిజైన్ చూసినట్టు అయితే బాగానే ఉంది డిజైన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఫ్రెండ్స్ లెక్క మీకు పంచు ఉంటుంది బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది ఓవరాల్ గా మొబైల్ డిజైన్ విషయానికి వస్తే ఎక్సలెంట్గా ఉంటుంది బ్యాక్ సైడ్ మీకు రింగ్ ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది అనమాట ఇది ఒక అడ్వాంటేజ్ అనే చెప్పాలి నెక్స్ట్ ఈ యొక్క మొబైల్ మనకు స్లిమ్ గా ఉంటుందా లేదా అన్న విషయానికి వస్తే మనకు సెవెన్ పాయింట్ ఫోర్ ఎంఎం మొబైల్ థిక్నెస్ వన్ ఎయిటీ టూ గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది కంప్లీట్గా పాలికార్బొనేట్ బాడీతో రావడం అయితే జరుగుతుంది ముఖ్యంగా మీకు స్లిమ్ మొబైల్ కావాలన్నా లైట్ వెయిట్ మొబైల్ కావాలన్నా సరే అటువంటి సిచ్యువేషన్లో మీ యొక్క క్రైటీరియాని ఈ యొక్క మొబైల్ అయితే సాటిస్ఫై చేస్తుంది ఈ యొక్క మొబైల్ రాలేక దీని యొక్క ప్రిస్క్రిప్షన్స్ ఎలా తెలుసు మీ యొక్క డౌట్ ఉన్నట్టయితే ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసిన వివో ఎస్ వన్ సిక్స్ సిరీస్ ఏవైతే ఉన్నాయో అవే మన యొక్క ఇండియాలో వివో వి ట్వంటీ సెవెన్ సిరీస్ పేరు అయితే తీసుకుని రాబోతున్నారు సో చైనాలో ఉన్న వివో ఎస్ వన్ సిక్స్ ఫైవ్ జీ మొబైల్ అయితే ఉందో అదే మనకి ఇండియాలో వచ్చేసరికి వివో వి ట్వంటీ సెవెన్ ఫైవ్ జీ పేరు మీద వస్తుంది సో ఒక డౌట్ అయితే క్లారిఫై అయింది అయిందని అనుకుంటాను నెక్స్ట్ దీనికి డిస్ప్లెషన్ వస్తే దీనిలో మీకు సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇన్ చదువు వచ్చిన ఫుల్ హెచ్ఎర్ ప్లస్ ఎమో డిస్ప్లే ఉంటుంది వన్ ట్వంటీ హెల్త్ రిఫిచర్ సపోర్ట్ తో టెన్ ప్లస్ సపోర్ట్ ఉంటుంది అలాగే మీకు ఇన్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది అనమాట వివో వి ట్వంటీ సెవెన్ కి కావచ్చు వివో వి ట్వంటీ సెవెన్ ప్రో కావచ్చు డిస్ప్లే రెండు అయితే సేమ్ డిస్ప్లేస్ అయితే ఇచ్చారు డిస్ప్లేషన్ ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు రెండు డిసెస్ మీకు ఎక్సలెంట్ గానే ఈ యొక్క అవల్కు ఉండడం అయితే జరుగుతుంది అంతేకాక మీరు గేమింగ్ ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు కావచ్చు లేకపోతే మొబైల్ ఆపరేటింగ్ చేసేటప్పుడు కావచ్చు ఇటువంటి సిచ్యువేషన్లో మొబైల్ ఎక్స్పరెంట్ అంటే మీకు చాలా బట్టర్ స్మూత్గా ఉంటుంది ఎట్ ది సేంటే మీరు గేమింగ్ ఆడే సరే తర్వాత ఓటీడ ప్లాట్ఫామ్ చూసేవాళ్ళన్నా సరే ఇలాంటి వాళ్ళకు డిస్సా మాత్రం చాలా హైలైట్గా అయితే ఉంటుంది నెక్స్ట్ దీని యొక్క కెమెరా విషయానికి వస్తే దీంట్లో మీకు బ్యాక్ సైడ్ సిక్స్టీ ఫోర్ మ్యాప్సాలు ట్రిపుల్ కెమెరా సరే ఫ్రంట్ సైడ్ మీకు ఫిఫ్టీ మ్యాప్స్ ఫ్రంట్ సైడ్ ఫంక్షల్ కెమెరా అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ కెమెరాతో ఫోర్ వరకు వర్క్ ఫ్రంట్ సర్ కెమెరాతో టెన్ ఎయిట్ పీ అయితే రికార్డ్ చేయొచ్చు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా సిక్స్ మెప్సల్ ఆప్టికల్ ఇమిస్టెబులేషన్ సపోర్ట్ చేసింది ఎయిట్ మెగాప్సల్ అల్ట్రా బైడింగ్ గ్లాస్ కోసం టూ మెగాప్సల్ మేక్సా అనమాట అవే వారి ఈ యొక్క మొబైల్ కెమెరా కోసం అయితే బాగా ఉంటుంది కాబట్టి ప్రైస్ మాత్రం ఎక్కువనే ఉంటుంది ఓవర్ ప్రైస్ ఇంకా తెలిసిందే కాకపోతే కెమెరా మాత్రం మొబైల్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది కెమెరా విషయంలో ఈ యొక్క మొబైల్ తో పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఓకేనా నెక్స్ట్ దీని యొక్క ప్రాసర్ విషయానికి వస్తే దీంట్లో మీకు స్నాప్ గన్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ జి ప్రొసర్ తో అది కూడా మీకు సెవెన్ యానిమేటర్ టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసర్ అండ్ థర్టీన్ అవుట్ ఆఫ్ బాక్స్ మన కెండీలో వచ్చేసరికి ఫంట్ టచ్ అయితే వస్తుంది చైనా చైనాలో అయితే ఒరిజన్ వాయిస్ అయితే ఉంటుంది ఎడ్రో సిక్స్ ఫిఫ్టీ జీపీ అయితే ఉంటుంది అనమాట అవేవరిక సాగన్ ఎయిట్ సెవెంటీతో వస్తుందా అనేది నమ్మబుద్ధి అయితే కలగడం లేదు నేనైతే వస్తుందని అనుకుంటాను ఎందుకంటే చైనాలో లాంచ్ చేసిన వివో ఎక్స్ వన్ సిక్స్ ఎయిట్ సెవెంటీ అయితే ఇచ్చారు మరి రాను రాను వివో కూడా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని ఈ యొక్క ప్రాసర్ ని చూస్తే మనకైతే అర్థమవుతుంది అవేవారికి స్నామగన్ ఎయిట్ సెవెంటీ ఎలా ఉంటుందంటే ముఖ్యంగా మీరు కొంచెం హై రేంజ్ గేమర్స్ అయినా సరే హై రేంజ్ ఎడిటింగ్ చేసేవాళ్ళైనా సరే ఇలాంటి వాళ్ళకు మొబైల్తో ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు మీరు నాలాంటి కంటెంట్ క్రియేటర్స్ ఎడిటింగ్ చేస్తుంటారు లేకపోతే గేమింగ్ ఆడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి యొక్క మొబైల్ అయితే చాలా హైలైట్గా అయితే ఉంటుంది నెక్స్ట్ దీని యొక్క ర్యామ్ దీని యొక్క రోమ్ విషయానికి వస్తే దీనిలో మీకు రెండు కన్ఫరెషన్స్ అయితే ఉంటాయి ఎయిట్ జీబీ వన్ థర్టీ జీబీ లేదా ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మోడల్ మేబీ వస్తాయి మీకు టువల్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కూడా ఉంటుంది సిక్స్ జీబీ ర్యామ్ మోడల్ అయితే ఏమీ ఉండదు యుఎఫ్ఐ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది ఎల్పీడీఆర్ ఫోర్ ఎక్స్ ర్యామ్ కూడా ఉంటుంది అస్ యాజ్ ఫైనల్ దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే దీనిలో మీకు లిటరీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మిలియన్ పర్ బ్యాటరీ విత్ సిక్స్టీ సిక్స్ ఫోర్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేసింది అలాగే టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది ఎటువంటి త్రీ పాయింట్ ఫైవ్ జాక్ అయితే ఏమీ ఉండదు అనమాట ఇక్కడ మేజర్గా వేరీ చేసేది వివో వి ట్వంటీ సెవెన్ ప్రోకి కి వివో వి ట్వంటీ సెవెన్ కి ఒక మెయిన్ కెమెరా ప్రో లో మీకు ఫిఫ్టీ మెగాసెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అయితే ఇచ్చారు దీంట్లో సిక్స్టీ ఫోర్ మెగా మెయిన్ కెమెరా ఉంటుంది స్నాప్ ఎయిట్ సెవెంటీ అయితే ఇచ్చారు అనమాట ఇవి రెండు ఈ యొక్క రెండు మొబైల్స్ ని డిఫరెన్స్ అయితే చేస్తాయి ఇంకా రెండు మొబైల్స్ ఆల్మోస్ట్ సిమ్లర్ రావడం అయితే జరిగింది సో మొబైల్ నాకు తెలిసినంత వరకు ముప్పై వేల దాకా దీని యొక్క ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉంది దట్టు స్నాప్ తో తీసుకోసం మాత్రం డెఫినెట్లీ వీళ్ళు ప్రైస్ అయితే ఎక్కువ పెడతారు కాకపోతే ఖచ్చితంగా మినిమం అన్న కే ఫ్రైస్ అయితే ఇంకా కన్ఫర్మ్గా అయితే ఉంటుంది ఇంకా ఆఫర్స్ ఏమన్నా వస్తే ఒక మూడు నాలుగు వేలు ఏ ఇరవై ఆరు ఈ రకంగా వస్తే మాత్రం డెఫినెట్గా మొబైల్ అయితే తీసుకోవచ్చు సో ఓవరాల్గా చూసుకుంటే ఇది యొక్క వివో వి ట్వంటీ సెవెన్ ఫైవ్ జీ యొక్క ప్రీ రివ్యూ లేదు మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలిపోయిన అనుకున్నాలు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి నేను అక్కడి నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ